అనంతపురం జిల్లా గుత్తి మండల శివార్లోని జాతీయ రహదారి జిల్లా సరిహద్దులో ఉన్న అనంతపురం మరియు కర్నూలు జిల్లాల సరిహద్దు చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ భూసారపు సత్య యేసుబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోవిడ్ 19 విధులను నిర్వహిస్తున్న పోలీసులకు అనంతరం గుత్తి ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ భూసారపు సత్య యేసుబాబు మరియు గుత్తి సీఏ రాజశేఖర్ రెడ్డి మాస్కులను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలో లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించారు. అనంతరం చెక్పోస్టులను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ భూసారపు సత్య యేసుబాబు మాట్లాడుతూ, ముందుగా విధులు నిర్వహిస్తున్న పోలీసులను మాస్కులను పంపిణీ చేసిన గుత్తి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ భూసారపు సత్య యేసుబాబు, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, గుత్తి సీఐ రాజశేఖర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా బార్డర్లు అన్నింటినీ కూడా 22 తారీఖు నుంచి కూడా సీల్ చేయడం జరిగింది. మనం అది అంతర్జిల్లా బార్డర్ కానివ్వండి, అంతర్రాష్ట్ర బార్డర్ కానివ్వండి, అన్నీ కూడా సీల్ చేసి బ్లాక్ చేసి ఓన్లీ నిత్యావసర వస్తువులకు సంబంధించిన వాహనాలు మాత్రమే మనం అలౌ చేస్తున్నాము. ఆ నేపథ్యంలో ఈరోజు మనకి గుర్తు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క కర్నూలుతో మనకు ఉన్నటువంటి బార్డర్ను కూడా పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మనము ఈ యొక్క బార్డర్ నుంచి మన దగ్గర నుంచి బయటికి ప్రజలు ఎవరు బయటికి పోకుండా, అలాగే బయట వారు ఎవరు కూడా మన జిల్లాలోకి రాకుండా ఉండేదానికి ఇక్కడ పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు 24 అవర్స్ కూడా ఇక్కడ చెక్పోస్ట్ని మనం రన్ చేస్తున్నాము. అలాగే కర్నూలు పోలీస్తో పాటు మన అనంతపురం పోలీసులు ఇద్దరు కలిపి సంయుక్తంగా ఇక్కడ ఈ యొక్క బార్డర్ని ఈ చెక్పోస్ట్ని దగ్గర డ్యూటీ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం జిల్లాలో గత 18 రోజుల నుంచి కూడా ఈ లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది వైలేటర్స్ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. 188 సెక్షన్ కింద, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. అలాగే ప్రతిరోజు మనం ఎవరైతే వైలేటర్స్ ఉంటారో వాళ్ళందరి మీద కూడా ఎంఈ యాక్ట్ ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకి జిల్లాలో ఈ నిబంధనలు, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైతే షాపులు ఓపెన్ చేస్తున్నారో వారి మీద, అలాగే ప్రజల మీద ఒక పక్కన వారికి అవేర్నెస్ కలిగి చేస్తూ, ఎవరైనా వైలేషన్ కనుక చేస్తుంటే వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుని అన్ని రకాలుగానూ కూడా మనం ఈ లాక్డౌన్ పీరియడ్ని చాలా పటిష్టంగా అమలు చేసేదానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటాం.